మాట్లాడడానికి పిఓడబ్ల్యూ నేత సంధ్య మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. పిఓడబ్ల్యూ నేత సంధ్య మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు, మీరు దశాబ్దాల పాటు కూడా పోరాటం చేసి ఉన్నారు, అనేక ఉద్యమాలు చూసి ఉన్నారు, కానీ తాజాగా లగచర్ల ఘటన నేపథ్యంలో నిజ నిర్ధారణకు వెళ్లిన క్రమంలో పోలీసుల వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో పరిపాలన ఎట్లా నడుస్తుందని భావిస్తున్నారు? హలో, మొన్న మేము వెళ్ళిన రోజు అక్కడ మమ్మల్ని ఇంటిమెట్ల దగ్గర ఆపేశారు. దానికి ముందు ఆ తర్వాత గ్రామాల వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, ప్రతి గ్రామంకి కూడా పోలీస్ పికెటింగ్ పెట్టారు. పికెటింగ్ ఉంది, ఎక్కడికి ఎవరిని వెళ్ళనీయట్లేదు. ఆ గ్రామానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన ఆధార్ కార్డు అన్నా చూపియాలి, లేదా వాళ్ళ బంధువులు ఉన్నట్లు ప్రూవ్ చేసుకోవాలి. బంధువులు వీళ్ళకి వచ్చి బయట వాళ్ళని వెళ్ళనిచ్చారు. పిల్లలు కూడా వేరే వాళ్ళు బయటకు వెళ్ళి కూడా వెనక్కి పంపిస్తే రిటర్న్ వచ్చారు. అంటే ఇదేం ఎందుకింత నిర్బంధము, ఎందుకింత అదంతా ఏంటి? కొడంగల్ నియోజకవర్గం లేదా ఈ ప్రాంతం లగచర్ల ప్రాంతం ఏమన్నా సల్లోలిత ప్రాంతమా, లేకపోతే అసలు ఎందుకు నిషేధ ప్రాంతమా? అక్కడ భూములు తీసుకోవడానికి ఇవాళ సీఎం స్టేట్మెంట్ కూడా అభివృద్ధి వద్దా, 1200 ఎకరాలే కదా, లక్షలు తీసుకుంటున్నామా? 1200 ఎకరాలు కూడా పంటలు, 3 పంటలు పండే భూములు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధం కానప్పుడు, వాళ్ళ సంసిద్ధత లేనప్పుడు, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ సొంత భూములు చాలా. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిజంగా తొండలు గుడ్లు కూడా పెట్టని జాగాలని మేము తీసుకుని అభివృద్ధి చేద్దాం అనుకున్నామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ మాటలను ఎట్లా చూస్తారు? లేదండి, అది తప్పండి. 1975లో ఇందిరాగాంధీ హయాంలో వాళ్ళకి భూములు వచ్చింది. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, ఆ భూముల మీద వాళ్ళు అప్పటి నుండి, అవి బంజారా కమ్యూనిటీకి చెందిన భూములు, వాళ్ళందరూ ఇంటిని పాడి ఆ భూమిలో పనిచేస్తారు. వాళ్ళ తొండలు పెట్టని భూములు ఆధిపత్య కులాలకు చెందిన భూములు అయితే వాళ్ళు నిజంగానే వ్యవసాయం చేయరు, తొండలు పెట్టని భూములుగా ఉంటాయి. కానీ ఇవాళ శ్రామిక వర్గానికి చెందిన సమూహాలు, ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయం చాలా శ్రద్ధతో నిబద్ధతతో చేసే కమ్యూనిటీస్ బంజారాస్, వాళ్ళు వ్యవసాయం చే వాళ్ళ భూముల్లో పంటలు పండకుండా ఉండవు, పండించకుండా వాళ్ళు ఉండవు. 75 నుంచి బంగారం పండించే భూములుగా వాటిని మార్చుకుని గ్రౌండ్ వాటర్ బోర్ వెల్స్ తోటి ఉన్న అవైలబుల్ వాటర్ తోటి 3 పంటలు పండించుకుంటున్నటువంటి వాళ్ళు, ఆ భూముల మీద బిడ్డలు చదివించుకునే వాళ్ళు, వాడు దుబాయ్, గల్ఫ్, ముంబై అట్లా వెళ్ళి సంపాదించుకుని వాళ్ళ గ్రామాల్లో మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్, 2 BHK గవర్నమెంట్లో ఇస్తా, గవర్నమెంట్ ఇల్లు అంటారు. సరైన ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ప్రకటించిన వాళ్ళ ఇంటి విలువకు తగిన విలువ కట్టి ఇస్తామని చెప్పలేదు. ఇంటి స్థలానికి చెల్లి సంబంధించి ఇల్లు ఇస్తామండే, భూమికి భూమి ఇస్తామండే, వాళ్ళ ఉపాధి ఇత్యాది అంశాల మీద ఆర్ఆర్ ప్యాకేజ్ లేదు, డిపిఆర్ లేదు ప్రాజెక్ట్కి. ఇవాళ వాళ్ళకి అసైన్డ్ భూమ్స్ కూడా, భూములు కూడా ఉన్నాయి, అసైన్డ్ భూములు కూడా, ల్యాండ్స్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్లు కాబట్టి ఇవ్వమని చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మించి అక్కడ వాళ్ళకి దొరికిన ఉపాధి, లేదా వాళ్ళకున్న బతుకు భద్రత మరో ప్రాంతానికి వెళ్తే ఉండవు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు ఇక 5 గ్రామాలకు చెందింది, 2 గ్రామాలు మొత్తం పోతున్నాయి. పులిచెర్ల తండా,
పోటీతో పోటీ తండ రెండు తండాలు మొత్తానికి పోతున్నాయి. తర్వాత లగచర్ల షేక్పేట సారీ హకీంపేట లగచర్ల హకీంపేట పోలేపల్లి పక్కకి భూములు పోతుంది. కాబట్టి వాళ్ళు అందరూ అంటే అక్కడ ఫార్మా అంటున్నారు అని ఇంకో పోలేపల్లి జడ్జన్న పక్కన ఉన్న పోలేపల్లి దగ్గర చూసొస్తే వాళ్ళందరూ కూడా మొత్తం పోలేపల్లి సెడ్జిలో అరవిందో కావచ్చు ఇతర ఇతర కంపెనీలు తీసుకున్న భూములు వెళ్ళి చూసొచ్చారు. ఈ ఐదు గ్రామాలకు చెందిన వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు భూములు ఇవ్వద్దు, మేము భూములు ఇచ్చి ఆగమైపోయాం, భూములు ఇచ్చిన వాళ్ళకి మాకు భూమికి భూమి రాలా, ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారంతో మాకు ఇల్లు ఏవో కొంచెం ఇల్లు కొనుక్కున్నాం, వెహికల్స్ ఏవో బంగారాలు. అంటే సంధ్య గారు ప్రజల నుంచి ఇంత ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుంది, అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి పోము అంటూ రోజు రోజుకు అక్కడ బాధితుల పట్ల మరింత వేధింపులు నిర్బంధం కంటిన్యూ అవుతుంటే రేపటి నాటి పరిస్థితి ఎట్లా ఉంటది అనుకోవాలి? అంటే నేనేమంటున్నంటే పోలేపల్లి దగ్గర వచ్చి వాళ్ళు ఇంకా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ముందు ఈ రెండు తండాల వాళ్లే గట్టిగా ఉండే, తర్వాత ఈ మూడు గ్రామాల వాళ్ళు కూడా నగచర్ల హాకింపేట వీళ్ళు కూడా కలిశారు ఇంకో పోలేపల్లి. వీళ్ళందరూ ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ నుంచి కదిలితే మళ్ళీ ఇంత కంఫర్టబుల్ గా వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఆదాయం ఉంది, ఉపాధి ఉంది, భద్రత ఉంది, ఇళ్ళు ఉన్నాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము కదలాం అని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ ఓటర్లు కాదు. దాంట్లో మేజర్ గా కొడంగల్లో కాంగ్రెస్ ని గెలిపించుకున్నటువంటి గ్రామాలు అవి. రేవంత్ రెడ్డి గారి గెలుపుని కూడా డీజేలు పెట్టుకుని 6 నుంచి 8 గంటలు సెలబ్రేట్ చేసుకున్నారు అంబరాల్లాగా. అట్లాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొనే ఎక్కువ వాళ్ళు జైలులో ఉన్నారు. ఎందుకు ఇంత నిర్బంధం? నిన్న గెలిపించిన వాళ్ళు, ఈ గెలుపుని ఆకాంక్షించిన వాళ్ళు, వాళ్ళు దానికోసం శ్రమ పడిన వాళ్ళు, ఇవాళ ఆ గ్రామాల్లో ఓటింగ్ తీసుకున్న తెలుస్తుంది. కాబట్టి ఓటేసి గెలిపించినటువంటి ఓటర్లు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని మీ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలది వాళ్ళని ఇసుక క్షోభపెట్టి భయపెట్టి టెరరైజ్ చేసి వాళ్ళు తిరుపతి రెడ్డి కాన్వాయ్లు వేసుకుని 40-50 కార్లతో 30-40 కార్లతో వెళ్ళి టెరరైజ్ చేస్తున్నాడు. ఆయన ఇక్కడ హైదరాలో తన తన ఇల్లు ఉంటే నోటీస్ అందుకుని తెల్లారితే స్టే తెచ్చుకున్నాడు, అందరి ఇల్లు ఇచ్చేవని చెప్తున్నాడు. ఏ రకంగా చూసినా ప్రభుత్వం వాళ్ళని భయభ్రాంతులు గుర్తు చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కనీసం కన్విన్స్ చేసే పోకడ కూడా లేదు. సో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ ప్రజలు సిద్ధంగా ఉంటే మీరు అభివృద్ధి చేసుకోండి, లేకపోతే అక్కడ 3 పంటలు పండుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఏ పంటలు పండకుండా పండ్ల తోటలు ఉన్నాయి, పడవబడిన భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, అవి తీసుకోండి. అభివృద్ధి ప్రజలు కోరుకునేది అభివృద్ధి అవుతుంది, కానీ పాలకులు రుద్దేది అభివృద్ధి కాదు. ప్రజలని భాగస్వామ్యం చేయాలి. వాళ్ళని వాళ్ళ మీద ఇవాళ తీవ్రమైన నిర్బంధం, వాళ్ళు లెఫ్ట్ పార్టీని కూడా ముందు ఆపారు, తర్వాత వాళ్ళు వెళ్ళారు ఫైనల్ గా. ఏది ఏమైనా టెర్రరైజ్ చేస్తున్నారు స్థానికంగా, బయట అభివృద్ధి పేరుతో మూసి అభివృద్ధి అంటారు, లగచాల అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే ప్రభుత్వాలు ఊదరు కొడితే అది అభివృద్ధి కాదు. ఖచ్చితంగా ప్రజలు భావించాలి, ప్రజలు భాగస్వామ్యం.